हेलो एवरीवन, నేను ప్రేమ అండి. ఈ క్రీపర్ ఏంటో చూస్తున్నారా? ఫ్లేమ్ వైన్ అండి. ఫ్లేమ్ వైన్ అన్నదానికి కరెక్ట్ మీనింగ్ తెలుస్తుంది కదా ఇప్పుడు. అంటే వెలుగుతున్న క్రీపర్ అని మీనింగ్ వస్తుంది. ఈ పూలు మనకి ఎంత లైటింగ్ కింద కనిపిస్తున్నాయో చూడండి. ఇది మా ఇండిపెండెంట్ హౌస్ పైన ఉన్న క్రీపర్ అండి. టెర్రస్ పైన అంతా ఇలా స్ప్రెడ్ అయ్యి ఉందన్నమాట. ఈ క్రీపర్కి ఇంకొక పేరండి, గోల్డెన్ షవర్ అని కూడా అంటారు. ఆ మాట కరెక్ట్గానే అనిపిస్తుంది కదండి, ఫ్లవర్స్ ఇలా రాలి పడుతున్నట్టు ఇలా గోల్డెన్ షవర్లానే ఉంది కదండి చూడటానికి. అందుకే కరెక్ట్గానే నేమ్స్ సెలెక్ట్ చేసి పెడుతూ ఉంటారన్నమాట. మనం అది చూస్తుంటే మనకి అది కరెక్ట్గా సూట్ అయ్యింది అనిపిస్తుంది ఆ నేమ్, ఆ పూలను చూస్తుంటే. థౌజండ్స్లో ఫ్లవర్స్ బంచెస్లా ఉండి ఎలాగా హ్యాంగ్ అవుతున్నాయి చూడండి. నిజంగా చూస్తూ ఉంటే అలా చూస్తూనే ఉండాలనిపిస్తుందండి. ఈ ఫ్లేమ్ వైన్ క్రీపర్ బ్లూమింగ్ టైం వింటర్ సీజన్ అండి. కానీ నేను ఇప్పుడు చూపిస్తున్నాను ఏంటా అనుకుంటున్నారండి, ఈ ఫ్లేమ్ వైన్ క్రీపర్ని కటింగ్స్ ద్వారా ప్రాపగేట్ చేసుకోవచ్చండి. అది మీకు నేను ఈ క్రీపర్ నుండి కటింగ్స్ తీసుకొని పెడితే ఎంత బాగా మొక్కలు తయారయ్యాయో చూపించడానికి అది ప్రాక్టికల్గా మీకు చేసి ఈ వీడియోలో చూపిస్తానండి. అందుకని ఇప్పుడు చేస్తున్నానమాట ఈ వీడియో. ఈ ఫ్లేమ్ వైన్ క్రీపరు నర్సరీస్లో ఇప్పుడు చాలా ఈజీగానే దొరుకుతుందండి. మనం ఎక్కడైనా నర్సరీస్లో మనము ఫ్లేమ్ వైన్ అని అడిగితే ఈజీగానే మనకి ఇచ్చేస్తున్నారు. ఇదైతే మొన్న నర్సరీ మేళా జరిగింది కదండి, అందులో అయితే చాలా మొక్కలు ఉన్నాయన్నమాట. ఇంకా వేరే నర్సరీస్లో కూడా బాగానే కనిపిస్తున్నాయి. ఎవరన్నా పెంచుకోవాలి అనుకుంటే తప్పకుండా మనం నర్సరీస్లో అడిగితే తప్పకుండా ఇస్తారండి. ఇది ఏంటంటే ఫ్లవర్స్ ఉన్నప్పుడే మనం ఐడెంటిఫై చేయగలుగుతాము, ఫ్లవర్స్ లేనప్పుడు మాత్రం ఆ లీవ్స్ని చూసి మనం ఐడెంటిఫై చేయొచ్చు. అందుకని కొంచెం లీవ్స్ ఎలా ఉన్నాయని ఒకసారి చూసుకోండి. ఈ క్రీపర్ సైంటిఫిక్ నేమ్ పైరస్టేజియా వెనుస్టా అండి. ఈ క్రీపర్కి చాలా ఎక్కువ ఎండ కావాలండి. ఎంత ఎక్కువ ఎండ తగిలితే అంత బాగా వస్తాయన్నమాట బ్లూమింగ్. మా క్రీపర్ ఏజ్ 7 ఇయర్స్ అండి. అలా పొడవుగా పెరుక్కుంటూ వెళ్ళిపోతూనే ఉంది. 100 మీటర్స్ పైనే దాటేసింది. 2 ఫ్లోర్స్ పైకి ఎక్కింది కదండి, ప్లస్ పైనంతా స్ప్రెడ్ అయ్యింది. 100 మీటర్స్ పైనే ఉంటుంది, ఇంకా కూడా స్ప్రెడ్ అవుతూనే ఉంది. చాలా లైట్ వెయిట్ ఉంటుందండి, అస్సలు బరువు ఉండదు. చాలా అంటే వెయిట్ ఎక్కువ అవుతుందేమో టెర్రస్ పైన అన్న టెన్షన్ ఉండదన్నమాట. ఈ క్రీపర్ పెంచుకుంటే చాలా లైట్ వెయిట్తో ఉంటుంది. తీగలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి, గబుక్కున విరవటానికి కూడా రాదన్నమాట. చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, లైట్ వెయిట్. ఇంకొకటి, ఈ క్రీపరు పెస్ట్ ఫ్రీ క్రీపర్ అండి. ఈ క్రీపర్కి ఎప్పుడు పెస్ట్లు రావడం కానీ ఏమైనా చీడ పట్టడం కానీ ఏమీ జరగలేదండి ఇప్పటి వరకు. చాలా మంచి క్రీపర్ అన్నమాట. మనం కామన్గా ఏదన్నా పెస్ట్ వచ్చినా అది వచ్చినా బాధపడుతూ ఉంటాం, ఇలాగా పోవాలి ఏమైనా స్ప్రేస్ చేయాలా అనుకుంటూ ఉంటాం. కానీ దీనికోసం అయితే మనం ఎప్పుడు కూడా ఏం స్ప్రే కొట్టాల్సిన అవసరం ఉండదు, ఏమీ టెన్షన్ పడక్కర్లేదు. జస్ట్ ఒక్కసారి మొక్క పెట్టుకున్నాం అంటే చాలు, మనకి మంచిగా క్రీపర్ ఇలా తయారైపోతుందన్నమాట. ఈ ఫ్లవర్స్లో హనీ ఉంటుందండి, అందుకని హనీ బీస్ మాత్రం తప్పకుండా వస్తాయండి. ఈ ప్లాంట్ ఉన్న చోటకి చాలా హనీ బీస్ ఉంటాయన్నమాట. డే టైం అంతా తిరుగుతూనే ఉంటాయి, ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం తగ్గుతాయన్నమాట. కానీ చాలా అందమైన క్రీపర్ అండి ఇది, ఎవరైనా సరే ఇష్టపడి పెట్టుకోవాలనుకునే మొక్క అన్నమాట.
ఇంత బ్రైట్ కలర్తో గుత్తులు గుత్తులుగా పూలు అసలు చూస్తుంటే అలా చూస్తూనే ఉంటామండి మనం. ఈ క్రీపర్ బ్లూమింగ్ టైము వింటర్ అని చెప్పాను కదండి, అది నవంబర్ నుంచి మార్చ్ ఏప్రిల్ వరకు కూడా ఉంటుంది. చాలా బ్లూమ్స్ వస్తూనే ఉంటాయన్నమాట. ఒకసారి వచ్చి రాలిపోయినాక మొగ్గలన్నీ మళ్ళీ ఇంకొకసారి మొగ్గలు వచ్చి ఫ్లవర్స్ వస్తాయన్నమాట. వింటర్ సీజన్ అంతా మనకి ఫ్లవర్స్తోనే ఉంటుందండి ఈ క్రీపరు. ఈ క్రీపర్ పెట్టుకున్నాక మనం అప్పుడప్పుడు కొంచెం ఎప్సమ్ సాల్ట్ ఇస్తూ ఉండాలండి, ప్లస్ కౌడంగ్ మంత్కి ఒకసారి ఇస్తూ ఉండాలి. దానివల్ల క్రీపర్ గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుందన్నమాట. అంటే కొంతమంది క్రీపర్ పెట్టాం కానీ మొక్క ఎదగట్లేదు అని చెప్తూ ఉంటారు కదా, వాళ్ళ కోసం అని చెప్తున్నాను. మనకి నేలలో బాగా బలంగా రావాలి అంటే నేల మీద పెడితే బెస్ట్ అండి. కుండీలో చాలా తక్కువ ఉంటుంది గ్రోత్, నేల మీద బెస్ట్ క్రీపర్కి. అయితే నేల మీద రూట్స్ డీప్గా వెళ్ళిపోవడం వల్ల చాలా స్ట్రాంగ్గా తయారవుతుందండి మొక్క. అలాంటప్పుడు మనం ఒక్కొక్కసారి వాటర్ ఇవ్వకపోయినా నడుస్తుంది. ఈ మొక్కకైతే 1 మంత్ పైనే వాటర్ ఇవ్వకపోయినా ఇట్లా బ్లూమింగ్ వచ్చిందండి. అంత మంచి క్రీపర్ అన్నమాట ఇది, అంత హార్డీ ప్లాంట్. మనం అంత చూసుకోకపోయినా కూడా మనకి ఇంత బ్లూమింగ్ ఇస్తుంది. ఈ ఫ్లవర్స్ కలర్ సన్లైట్ ఉన్నప్పుడు ఒకలాగా, సన్లైట్ బాగా తగ్గినాక ఒకలాగా, నైట్ టైం ఒకలాగా కనిపిస్తుందండి కలరు. ఆరెంజ్ కలర్ చూసారా, బ్రైట్ లైట్ ఇంకా డార్క్ అలా కనిపిస్తున్నాయి చూసారా ఆరెంజ్. ఈ క్రీపర్ పెట్టాక కొంచెం సపోర్ట్ ఇచ్చినా చాలండి ఆ క్రీపర్ అలా పెరుగుతూ పోతుంది. ఆ షేప్లో ఏదన్నా షేప్లో రావాలన్నా కూడా ఈజీగా మనం ఫామ్ చేసుకోవచ్చు అన్నమాట ఈ తీగలతోటి. మనకు కావలసిన షేప్లో మంచిగా ఈ క్రీపర్ అల్లుకోవచ్చు అన్నమాట మన ఇష్టం వచ్చినట్టు. చూడటానికి అప్పుడు చాలా బాగుంటుంది. అలా వదిలేస్తేనే ఇలా హ్యాంగ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. మనం కావాలంటే ఇంకేదైనా షేప్లో కూడా చేసుకోవచ్చు వీటిని. మనం ఈరోజు ఈ క్రీపర్ నుంచి కటింగ్స్ తీసుకొని ఎలా పెట్టాలి అన్నది చూద్దామండి. ఆ కటింగ్స్ తోటి మనకి మొక్కలు ఎలా పెరుగుతున్నాయి అన్నది చూడండి. చాలా ఈజీగా ప్రొపగేట్ చేసుకోవచ్చు అండి స్టెమ్స్ నుంచి. ఒక పెన్సిల్ అంత లావు కొమ్మ తీసుకొని మనం చేసుకోవచ్చు అన్నమాట కటింగ్స్కి. ఎంత సన్న కొమ్మ అయినా బాగానే వచ్చేస్తుందండి. ఇలాంటి కొమ్మ తీసుకోవాలి ఒకటి, ఒక 7-8 ఇంచెస్ పీస్ తీసుకోవాలండి మనము స్టెమ్ కటింగ్. ఒక 2 ఇంచెస్ మట్టిలోకి వెళ్ళాలన్నమాట, మిగిలింది బయటకు ఉండాలి. ఇలా కనుపుల్లాగా ఉంటుంది కదండి, అలాంటి చోట్ల నుంచి వేర్లు మంచిగా వస్తాయండి. నేను ఇక్కడ ఏ రూటింగ్ హార్మోన్ యూజ్ చేయకుండానే వేర్లు వచ్చాయండి నాకు, అలానే పెట్టాను. చాలా ఈజీగా వస్తాయన్నమాట వేర్లు ఈ మొక్కలకి. ట్రై చేస్తే మంచిగా మనం ఎన్ని మొక్కలన్నా తయారు చేసుకోవచ్చు. సైడ్స్కి ఉన్న చిన్న కొమ్మల్లాంటివి కట్ చేసేయాలండి. అవి కట్ చేయడం వల్ల మనకి చిగుర్లు తొందరగా వస్తాయి. ఇలా పాటింగ్ మిక్స్ 1:1:1 ratio తెలుసు కదండి, కోకోపీట్, కంపోస్ట్ ఇంకా సాయిల్, ఒక 10% రివర్ శాండ్ అంటే ఇసుక కలపాలండి వేర్లు మనకి బాగా రావడానికి. ఇలా చిన్న చిన్న హోల్స్ చేసుకొని మనం ఒక 2 ఇంచెస్ లోపలికి వెళ్ళేలాగా ఇలా పెట్టేసుకోవాలండి కొమ్మల్ని. ఇలా పెడితే అంతే,
ఇంకేం ఎక్కువ కష్టపడక్కర్లేదు, మనం మొక్కను పెంచుకోవడానికి అలా మొక్కను పెట్టేసుకోవడమే. ఇలా పెట్టుకున్న స్టెమ్స్ నుంచి 1 మంత్ లోపల మనకి చిగుర్లు వస్తాయండి. చాలా బాగా డెవలప్ అవుతుందన్నమాట మొక్క. చూడండి, 1 మంత్లో ఇలా వచ్చిందన్నమాట. నేను పెట్టుకున్న కటింగ్స్ నుంచి చాలా ఈజీ అండి. మనము చేసుకోవాలే కానీ ఇన్ని మొక్కలైనా తయారు చేసుకోవచ్చు అన్నమాట. చూసారా చిగుర్లు ఎలా వచ్చాయో? పెట్టిన కటింగ్స్ అన్నిటికీ మంచిగా వచ్చాయండి. చాలా ఈజీ అండి ఫ్లేమ్ వైన్ మొక్కని ప్రాపగేట్ చేసుకోవడం. ఇలా తయారైన మొక్కల్ని మనం 1 మంత్ తర్వాత తీసి వేరే పాట్లో రీపాటింగ్ చేసుకోవాలండి. అలా చేసుకునేటప్పుడు మనం కొంచెం పాటింగ్ మిక్స్లో అన్నీ కలుపుకోవాలి. కొంచెం బలంగా తయారవుతుంది అన్నమాట అప్పుడు మొక్క. మనం అన్నీ కౌడంగ్, గ్యాప్సమ్ సాల్ట్ ఇలాంటివన్నీ మిక్స్ చేయడం వల్ల మనకి మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ అంది చాలా స్ట్రాంగ్గా తయారవుతుందండి మొక్క. ఇలా ఫ్లేమ్ వైన్ మొక్కని మనం ఎన్ని మొక్కలైనా తయారు చేసుకొని ఇలా మంచి పూలను మనం చూడొచ్చు అన్నమాట మన ఇంట్లో. ఎన్ని ఎన్ని మొక్కలైనా తయారు చేసుకోవచ్చండి ఇలా చేసుకోవడం వల్ల. చూసారా ఎంత బాగున్నాయో ఈ ఫ్లవర్స్. మీకు కూడా కావాలి అంటే తప్పకుండా ఈ మెథడ్ని ట్రై చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.